అమ్మా నీ పేరు అనురాధ. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడున్న జీహెచ్ఎంసీ ఎలా ఉంది, బాగుందా లేదా? బాగుందమ్మా. మీరేం పని చేస్తలేదు, రోడ్లు ఊడస్తలేదు అంటున్నారు జనాలు. ఎందుకు ఊక్కుతలేమమ్మా, మేము ఊకే ఊక్కుతాము, మళ్ళీ వచ్చే వరకు వాళ్ళ ఇంట్ల నుంచి తెచ్చి బయట పెడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అంటే ఇప్పుడు జీహెచ్ఎంసీలోని మొత్తం అందరికి కరెక్ట్ టైంకి డబ్బులు వస్తున్నాయా, జీతాలు వస్తున్నాయా? మాకు ఈ నెల లేట్ వచ్చినాయి, పోయిన నెల లేట్ వచ్చినాయి అమ్మా. అడిగినారా మీరు? మేము ఎవరిని అడగాలే? ఇంతకు ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఎప్పుడు అట్లనే ఉంది, ఇక ఇప్పుడు అట్లనే ఉందా? ఇంతకు ముందు అట్లానే ఉంది, ఇప్పుడు? కానీ జీతాలు ఒకటి పెంచినారు మాకు. జీతాలు పెంచినారు, ఎంత పెంచారు? కానీ పెంచిన అంటారు, కానీ మొన్న అంటే 7,000 5,000 ఉంటే 7,000 7,000 14,000 చేసినారు. ఇప్పుడు మళ్ళీ పెంచిన అంటున్నారు, కానీ ఈ నెల రాలేదమ్మా. ఏం వచ్చేదాకా మాకు నా తెలియదు. అన్ని రేట్లు కాదు, ఇప్పుడు 2-3 నెలలోకి అంతకు ముందు జీతాలు అన్ని కరెక్ట్గా వచ్చినాయి. ఇదే మా పండుగ అయినాకనన్నీ ఇస్తారు, పండుగ ముందన్న ఇస్తుండే. ఇబ్బంది ఉన్నోళ్ళు ఇద్దరు ఇల్లనే ఉన్నోళ్ళకి ఇబ్బంది అవుతుందమ్మా, లేనోళ్ళకు చాలా ఇబ్బంది. ఉన్నోళ్ళు అయితే ఏట్లనో చేసుకుంటారు, లేనోళ్ళకి ఇబ్బంది అవుతుంది. భార్య భర్తలు మల కిరాయిలు అవి తయారు పడాలమ్మా మాకు. ఉన్నోళ్ళు అందరూ ఒకట్లేలాగా ఉంటారు అమ్మా. తెలంగాణ వచ్చినప్పుడు 3 సార్లు ఇంతకుముందుకైతే ఎవరు పెంచలేదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది కదా, ఈ 6 సంవత్సరాల్లో మీ జీతాలు పెరిగాయా లేదా తగ్గాయా? పెరిగినాయి అమ్మా. ఎన్నిసార్లు పెరిగాయి? 3 సార్లు అమ్మా. 3 సార్లు ఈ 6 సంవత్సరాల్లో 3 సార్లు పెంచారు. అంత ఫస్ట్ మీరు జాయిన్ అయినప్పుడు ఎంత ఉండాలి జీతం? 5,000 ఉండే మాకు. ఇప్పుడు ఎంత మీ జీతం? ఇప్పుడేమో 1,400 ఇస్తున్నాడు. 14,000 ఇప్పుడు జీతము. టైంకి మీకు అందట్లేదు అంతే. ఎప్పుడు ఇంతేనా, ఇంతకు ముందు? ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి. 3 నెలలు 4 నెలల నుంచి అమ్మా. అంతే, అంతకు ముందు కరెక్ట్గా వచ్చేసేవి జీతాలు? 10,000 వరకు ఇస్తుండే. ఇప్పుడు అయితే మాకు జీతాలు పెంచినందుకు తెలంగాణ కేసీఆర్ వేస్తాం. గుర్తేంది? సరే, కారు గుర్తు. కారు గుర్తు. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? అది చెప్పలేమండి, నెక్ టు నెక్ ఫైట్ ఉన్నది. నెక్ టు నెక్ ఫైట్ ఉన్నది చెప్పలేము. మా దగ్గర అయితే ఇక్కడ బీజేపీ వస్తున్నారు. ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ అది మనిషి చాలా నేను చెప్పలేను. నా కాన్స్టిట్యున్సీ ఇది లేదు మేడం, నా కాన్స్టిట్యున్సీ ముషిరాబాద్ ఉన్నది. నేను ఇక్కడ ఉండను. సార్ ఉంటారు, సార్ని అడగండి. అన్న నీ పేరు? వెంకటేష్. వెంకటేష్, మేము కట్టింగ్ పని చేస్తామండి. అంత ఐడియా అయితే లేదండి. ఇప్పుడైతే టీఆర్ఎస్ ఉన్నది కదా, అదే వస్తుంది. అది వస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు రూలింగ్ పార్టీ అదే ఉంది కదా, అట్లా అని. హెయిర్ కటింగ్ షాప్ నాది, లక్ష్మి డ్రెస్సింగ్. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ రావాలనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఏది మాట్లాడలేరు, బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అది ఎందుకు అనుకుంటున్నారు? బీజేపీ వస్తే జర మంచిగా ఉంటుంది. ఏం మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు అనుకున్న పనులు అవుతాయి. ప్రజల సమస్యలు కూడా తీరుతాయి. మేరా మొహమ్మద్ మక్సూదే. హైదరాబాద్ నిజాం స్టేట్ అలగ్ టీఆర్ఎస్ అనేసి అచ్చా హోగా. డ్రైనేజ్ సమస్య కానీ అన్ని రకాల అభివృద్ధి ఖచ్చితంగా జరిగింది. అందుకంటే డబుల్ రెట్టింపు, ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అమ్మ ఆయన తాటే మేము అందరం ఉంటాం. ఇది 32 సంవత్సరాలు అయితే 32 సంవత్సరాలు 88 అవునండి. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ రూలింగ్ ఉంది కాదు, టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే అట్లా కాదు, కానీ పని చేస్తుండు కదా, కొన్ని పనులు చేస్తున్నారు కదా. ఇక అంటారు కదా మేడం, అది మామూలే కదా అంటారు, అది మామూలే పబ్లిక్. ఈయనైతే దేవేంద్ర రెడ్డి పర్వాలేదు,
చేసిన కాడికి మంచిగా పబ్లిక్లో కూడా అంత పెద్ద పైసలు గుంజుడు అలాంటివి ఏం లేవు, లిమిట్గా పనిచేసుకుంటాం.